రెడ్డికి అప్డేట్ చూద్దాం. పిఆర్సీ కోసం ఉద్యోగులు రోడ్డు ఎక్కడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఉద్యోగులు జీతాల కోసం రోడ్డు ఎక్కడం చూస్తే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అర్థమవుతోంది అంటున్నారు. అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని జీతాలు పెంచుతామని చెప్పి జగన్ మోసం చేశారని పవన్ మండిపడుతున్నారు. ఉద్యోగులను చర్చలకు పిలిచి జీతం పెంచామని చెప్పి జీతాలు తగ్గించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి విజయవాడలో నిరసనను తెలపడం చాలా బాధ కలిగించింది. ఉద్యోగాలు చేసుకోవాల్సిన టీచర్లు కానీ ప్రభుత్వ శాఖల్లో ప్రజలకి సహాయ సహకారాలు అందించి వాళ్ళ ప్రజల్ని అవసరాలను తీర్చాల్సిన ఉద్యోగులు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి పెంచామని చెప్పిన జీతాలు 5000 నుంచి 8000 తగ్గిపోయిన విధానం, వీటన్నిటి మీద కోపాలను వాడి ప్రదర్శించడం, ప్రభుత్వం పట్టించుకునే విధానాన్ని బయటికి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయడం చాలా బాధ కలిగించింది. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని. డిఏలు డిజేలు చిన్న చిన్న పిఆర్సీ రికమెండ్ చేసి జీతాలు పెంపుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తే పిల్లల చదువులకు కానీ పిల్ల ఇంట్లో కష్టాలకు కానీ ఇవన్నీ ఎంతో కొంత ప్లానింగ్ ఉంటుంది, బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది. సో నాకు కష్టాలు తెలిసిన వాడిని. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. అసలు దాని గురించి ఊసే ఎత్తలేదు. అలాగే ఈ రోజున ఒక్కొక్కరికి జీతాలు చాలా భారీ శాతంలో మేము పెంచుతాం, మా ప్రభుత్వం వస్తే చాలా అద్భుతంగా మీకు జీతాలు పెంచుతామని చెప్పి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి జీతాలు పెరగాలి. అది ముందుకు తీసుకెళ్లకుండా జీతాలు పెంచామని చెప్పి జీతాలు తగ్గించడం అనేది ఖచ్చితంగా అది ఉద్యోగుల్ని మోసం చేసిన చర్యగానే జనసేన చూస్తూ ఉంది. దీని గురించి ముందే మాట్లాడదాం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపి మేము వేరే రాజకీయ పార్టీలని మేము దీంట్లో భాగస్వామ్యం చేయదలుచుకోవట్లేదు, మేము వారి సహకారం మాకు అవసరం లేదు అని ఆ మాటలు విన్న తర్వాత నేను కూడా ఒక అడుగు వెనక్కి వేశాం. ఖచ్చితంగా వారు అడిగినప్పుడు మా మద్దతు ఇద్దామని చెప్పి మేము ఆలోచించుకున్న పార్టీలో ప్రతి ఒక్కరికి అదే మేము తెలియజేశాం. కానీ ఈ రోజున లక్షలాది మంది టీచర్లు బయటకు వచ్చి ఇంత ఎండలో వారి నిరసన కార్యక్రమాన్ని వారు తెలపడం చాలా బాధ కలిగించింది. లక్షలాది మంది రావడం నిజంగా చాలా బాధ కలిగించింది. అలాగే ఎక్కడ పట్టా దాదాపు 200 పైచిలకు వ్యక్తులను అరెస్ట్ చేయడం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అలాగే వాళ్ళ మీద కొంతమంది మీద లాఠీ చార్జ్ జరపడం, ఇవన్నీ చాలా బాధ కలిగించింది. మాటిచ్చిన ప్రభుత్వం వెనక్కి తగ్గటం, నిలబెట్టుకోకపోవడం చాలా ఈ చర్యను మోసపూరితంగానే చూస్తుంది జనసేన. మేము కోరుకుంటుంది కూడా ప్రతిసారి చర్చలు పిలిచి వాళ్ళని కొన్ని గంటల పాటు అర్ధరాత్రి వరకు వాళ్ళని వెయిట్ చేయించడం, ఉద్యోగస్తుల్ని వారికి సరైన సమయం ఇవ్వకుండా వాళ్ళని అవమానం చేయడం కూడా చాలా మేము చాలా నిశ్చితంగా మేము పరిశీలించాం. ఎన్ని రోజులు ఈ జీతాలు తగ్గడానికి ముఖ్య కారణం 8 స్లాబ్లో వచ్చే ఇచ్చారే కేవలం 2 స్లాబ్లు కుదించడం వల్ల మాకు 5000 నుంచి 8000 రూపాయలు జీతం తగ్గిపోయిందని చెప్పి ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు ఉద్యోగులు ప్రతి ఒక్కరు దీన్ని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దానిని హ్యాండిల్ చేయాల్సిన సంబంధిత శాఖ మంత్రులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళెవరూ కూడా వారికి సరైనగా వారి వాదన వినకపోవటం, వారిని చర్చల్లో పిలిచి కూడా అవమాన చాలాసేపు వాళ్ళని వెయిట్ చేయించి అవమానం చేయటం, చిత్కారాలు చేసి అలా మాట్లాడటం, బెదిరింపు ధోరణులు ఇవన్నీ వారిని రెచ్చగొట్టేలా ఉన్నాయి తప్ప ఈరోజున రోడ్ల మీదకి వచ్చారంటే దానికి కేవలం వైసీపీ తాలూకు ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యమే కింద మేము అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మేము కోరుకుంటుంది పరిష్కరించే దిశగా ఒక సురూద్భావ వాతావరణంలో ఈ చర్చలు జరగాలి. రోడ్ల మీద పడ్డ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఉద్యోగులకి ఎన్నో మాటలు చెప్పింది. గత ప్రభుత్వాల కంటే కూడా మేము ఇంకా ఎక్కువగా జీతాలు ఇస్తామని చెప్పారు. అలాగే సిపిఎస్ పెన్షన్ విధానం మేము వచ్చిన వారం రోజులు రద్దు చేస్తామని చెప్పారు. ఈ రోజున మళ్ళీ వాళ్ళు అదే నాయకులు మాట మార్చి ఆ రోజున మేము అనాలోచితంగా ఇచ్చేసాం, ఆలోచించకుండా ఇచ్చేసాం అని అంటుండే ఇది నమ్మశక్యంగా లేదు. అధికారంలోకి రావడానికేమో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేము ఆ రోజున ఇది పొరపాటు మేము చాలా అనాలోచితంగా అనేసాం మాట అని అంటే దీన్ని నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మీరు వంచి మోసం చేశారు ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ రాజకీయ నాయకుల ఆదాయం చూస్తే 3 రెట్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు
జీతాలు దాదాపు 30% తగ్గిపోయాయి వీళ్ళకి 3 రెట్లు పెరిగితే వీళ్ళకి 30% తగ్గిందనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు దీని మీద వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి వైసీపీ నాయకులు ఇప్పటికి కూడా మా విన్నపం మీరు వాళ్ళని కించపరిచే మాటలు గాని బెదిరించే మాటలు ఆపేసి వాళ్ళని చర్చలకు పిలవండి వారి డిమాండ్స్ నెరవేర్చండి అది మీరు ఇచ్చిన మీరు ఫుల్ఫిల్ చేస్తా ఉన్న మీరు ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోండి ఈ విధమే కోరుకుంటున్నాను అలాగే జనసేన జన సైనికులకి నాయకులకి జనసేన పార్టీలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సంపన సంపూర్ణ మద్దతు ఉద్యోగస్తు ఉద్యోగులకి ఉద్యోగ సంఘాలకి తెలుపుదాం టీచర్ల యూనియన్కి కానీ అన్ని రకాల ఎన్జీఓలకి ఆఫీసర్కి గెజెట్ ఆఫీస్ అందరికీ కూడా మనం సంపూర్ణ మద్దతు తెలుపుదాం వారు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మీరు కూడా పాల్గొనండి వాళ్ళు కోరుకున్నప్పుడు అప్పటిదాకా మనం సంపూర్ణ మద్దతు వాళ్ళకి తెలుపుదాం రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ వివరాలు ఏంటి సువర్ణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉద్యోగస్తులకు తన పూర్తి మద్దతును కూడా ప్రకటించారు అయితే ఉద్యోగస్తులు కోరినప్పుడు మాత్రం తప్పనిసరిగా కూడా ఆ ఉద్యమంలో కూడా పాల్గొనే విధంగా తన తన కేడర్ నుంచి దిశా దిశ నిర్దేశం చేసిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకున్నటువంటి చెరిల్ కారణంగానే ఈ రోజు ఉద్యోగస్తులు అటు ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి తాను వీడియోలో తెలియజేసిన పరిస్థితి ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం టీఏడిఏలు హెచ్ఆర్ఏకి సంబంధించిన అంశంలో వచ్చిన ప్రతిష్టంభనని త్వరలోనే పరిష్కరించుకోవాలని చెప్పి ఆయన ప్రభుత్వానికి సూచించారు అదేవిధంగా కూడా ఒక ఉద్యోగి తనకు వచ్చే టీఏడిఏ హెచ్ఆర్ఏకి సంబంధించి ఏవైతే వస్తాయో అధికంగా వస్తాయో వాటిని అన్నింటినీ కూడా తన కుటుంబానికి అవసరమైనటువంటి బడ్జెట్ లో కేటాయింపుగా జరుపుకునే పరిస్థితి ఉంటది అటువంటిది ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి పీఆర్సీ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉండటం ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి గతంలో వచ్చేటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాల కన్నా కూడా తక్కువగా రావటం మాత్రం దారుణమైన విషయం అని చెప్పి ఆయన తెలియజేశారు అదేవిధంగా ఇక్కడ జీతాలకు సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే జీతాలు ఈ పీఆర్సీని కనుక అమలు చేసినట్లయితే 30% తగ్గుతాయని ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా కూడా ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం మన వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఆదాయం అయితే 3 రెట్లు పైగా పెరిగింది కానీ ఉద్యోగస్తుల జీతం మాత్రం 30% తగ్గింది అని ఆయన తన వీడియోలో ప్రజెంట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది అదేవిధంగా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భేషజాలకు పోవడం మూలాన వాళ్ళని ఉద్యోగస్తులతో జరిగినటువంటి భేటీల్లో వాళ్ళని విసిగించడం మూలాన అదేవిధంగా వాళ్ళతో అనేక విధాలుగా కూడా వాళ్ళని చేయడం మూలాన వాళ్ళు ఇబ్బందులకు లోనయ్యి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇలా రోడ్ల మీదకి రావడం అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పీఆర్సీ కానీ దానికి సంబంధించినటువంటి టీఏటీఏలకు సంబంధించిన అంశాలు కానీ పూర్తిగా ఇవ్వాలి అని చెప్పి ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ.